హలో గాయ్స్ నమస్తే. వ్యాక్సిన్ వేయించుకుంటే ఫీవర్ ఎందుకు వస్తుంది అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. ఈ క్వశ్చన్ ని రుక్మిణి సత్య గారు అడుగుతున్నారు. ముందుగా మనకి జ్వరం ఎందుకు వస్తుందో చూద్దాం. మన బాడీలోకి వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఎంటర్ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ వాటిపై పోరాడుతూ పైరోజెన్స్ అనే హీట్ ప్రొడ్యూసింగ్ కెమికల్ ని మన బ్లడ్ లోకి రిలీజ్ చేస్తుంది. ఈ పైరోజెన్స్ హీట్ ప్రొడ్యూస్ చేయడం వలన కూడా ఆ బ్యాక్టీరియా మరియు వైరస్లు చనిపోతాయి. ఆ హీట్ ని మనం జ్వరం అనుకుంటాం. అయితే వ్యాక్సిన్ జ్వరం ఎందుకు వస్తుందంటే మనం వేసుకునే కరోనా వ్యాక్సిన్ లో ఉండేది కూడా కరోనా వైరస్సే. కాకపోతే చాలా వీక్ వైరస్. గట్టిగా మన వైట్ బ్లడ్ సెల్స్ ఒక దెబ్బ వేస్తే చనిపోయేంత బలహీనంగా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం వ్యాక్సిన్ వేసుకుంటామో ఈ వైరస్ ను చంపడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ బ్లడ్ లోకి పైరోజెన్స్ ను రిలీజ్ చేస్తుంది. సో అందుకే ఫీవర్ వస్తుంది. అయితే అన్ని వ్యాక్సిన్ లోనూ వీక్ వైరస్సే ఉండదు. కొన్నింటిలో వైరస్ డెడ్ సెల్స్ కూడా ఉంటాయి. సో టైప్ ఆఫ్ వ్యాక్సిన్ వలన కూడా కొంతమందికి ఫీవర్ రావడం, రాకపోవడం అనేది జరుగుతుంది. మీరు వ్యాక్సిన్ వేసుకున్నారా? ఒకవేళ వేసుకుంటే ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వేసుకోకపోతే వెంటనే వేసుకోండి గైస్. థర్డ్ వేవ్లు, డెల్టా వేరియంట్ లో అని ముందు చాలా టఫ్ సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 2. మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు చీము పడుతుంది కదా, ఆ టైంలో శనగపప్పు లాంటివి తినకూడదు అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం? ఈ క్వశ్చన్ ని కుమార్ మరియు సందీప్ బోధనపు అడుగుతున్నారు. మనకి దెబ్బ తగలడం లేదా గాయం బమ్మడం అంటే ఆ ప్లేస్ లో స్కిన్ టిష్యూ పాడయ్యింది అని అర్థం. సో ఇలాంటి ప్లేస్ లో బ్యాక్టీరియాకి చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట. చాలా ఫాస్ట్ గా అక్కడికి చేరి ఆ పార్ట్ ని ఇంకా పాడు చేయాలని చూస్తుంది. మరి మన బాడీలో ఉండే తెల్ల రక్త కణాలు ఊరుకుంటాయా? ఈ బ్యాక్టీరియాపై యుద్ధం చేస్తాయి. సో ఈ ఫైట్ లో లాస్ అయిన ఈ తెల్ల రక్త కణాలే చీముగా మనకి కనిపిస్తాయి. అయితే పప్పులు తినడానికి ఈ చీము పట్టడానికి అస్సలు సంబంధం లేదు. అసలు పప్పులు తినడం వలన వాటిలో ఉండే ప్రోటీన్లు ఇంకా ఫాస్ట్ గా స్కిన్ టిష్యూ ని బాగు చేసి త్వరగా గాయం మానేలా చేస్తాయి. సో పప్పుల వలన చీము పట్టడం అనేది అపోహ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 3. చిన్నపిల్లలు నిద్రలో కొన్నిసార్లు నవ్వుతారు కదా, ఎందుకు నవ్వుతారు? వాళ్ళకి నిజంగానే నిద్రలో దేవుడు కనిపిస్తాడా? ఈ క్వశ్చన్ ని ఇబ్రహీం షేక్ రాజేష్ వి అడుగుతున్నారు. యాక్చువల్లీ పుట్టిన వెంటనే పిల్లల బ్రెయిన్ ఎంప్టీగా ఉంటుంది. మెమోరీస్ వంటివి ఏమీ ఉండవు. కేవలం ఏడవడం అనేది మాత్రమే తెలుస్తుంది. అది కూడా పుట్టిన వెంటనే నేర్చుకుంటారు. ఈ పుట్టిన వెంటనే పిల్లలు ఎందుకు ఏడుస్తారో ఎపిసోడ్ 33 చెప్పాను. తర్వాత డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా చూడండి. సో ఈ పిల్లలు కడుపులో ఉన్న కంఫర్ట్ మిస్ అవ్వడం వలన బయట ప్రపంచానికి వచ్చాక ఏడవడం ఫస్ట్ నేర్చుకుని వాళ్ళ మైండ్ లో ఫస్ట్ మెమోరీని సేవ్ చేసుకుంటారు. అలా తర్వాత కొన్ని రోజులకు ఒక మూమెంట్ లో ఆకలి తీరి కంఫర్ట్ ఫీలింగ్ వచ్చినప్పుడు నవ్వడం నేర్చుకుని అది మెమొరీలో సేవ్ చేసుకుంటారు. సో వాళ్ళ మైండ్ లో ఏడవడం, నవ్వడం మాత్రమే స్టోర్ అయ్యి ఉన్నాయి. ఇంకా డ్రీమ్స్ అంటే మన మెమొరీస్ రీకలెక్షన్ లో ఒక ప్రక్రియ లాంటిది. ఈ డ్రీమ్స్ కోసం ఆల్రెడీ ఎపిసోడ్ 18 చెప్పాను. పిల్లలకి ఉండే మెమొరీ కేవలం ఏడవడం, నవ్వడం మాత్రమే కాబట్టి వారి యొక్క కళలో ఏడ్చే మూమెంట్ వచ్చినప్పుడు ఏడుస్తారు, నవ్వే మూమెంట్ వచ్చినప్పుడు నవ్వుతారు. అంతేకాని వాళ్ళకి కళలో దేవుడు కనబడడం వంటివి ఏమీ జరగదు. క్వశ్చన్ నెంబర్ 4. కొన్ని మెడిసిన్స్ క్యాప్సిల్ ఫామ్ లో ఉంటాయి, కొన్ని టాబ్లెట్ ఫామ్ లో ఉంటాయి, ఇలా ఎందుకు ఉంటాయి? ఈ క్వశ్చన్ ని షేక్ వల్లి అడుగుతున్నారు. టాబ్లెట్స్ అంటే మెడిసిన్ పౌడర్ ని కంప్రెస్ చేసి తయారు చేస్తారు. అయితే వీటి ద్వారా 1 mg, 2 mg అనే వెయిట్ ద్వారా మెడిసిన్స్ ఈజీగా చేయొచ్చు. గానీ వీటిలో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ పౌడర్ ని కంప్రెస్ చేయడం వలన హీట్ జనరేట్ అయ్యి కొన్ని మెడిసిన్స్ యొక్క మెడిసినల్ వాల్యూస్ తగ్గిపోతాయి. ఇంకా ఇవి ఆక్సిజన్ తోనూ వాతావరణంలో ఉండే తేమతోనూ రియాక్ట్ అయ్యి టాబ్లెట్ పవర్ ను తగ్గించేస్తుంది. అందుకే క్యాప్సిల్ ను కనిపెట్టారు. క్యాప్సిల్స్ టాబ్లెట్ లా టేస్ట్ ఉండవు. సో పిల్లలు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇంకా ఇందులో 2 అంతకంటే ఎక్కువ మెడిసిన్స్ ను మిక్స్ చేసి తయారు చేయొచ్చు. ఈ క్యాప్సిల్ పైన ఉండే షెల్ కూడా మన పొట్టలో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. బయట క్యాప్సిల్ ఉండడం వలన లోపల ఉండే మెడిసిన్ కు బయట ఉండే ఆక్సిజన్, తేమ మరియు లైట్ తో రియాక్ట్ అవ్వకుండా సేఫ్ గా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్స్ ఈ లైట్ మరియు తేమతో ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి. అందుకే విటమిన్ టాబ్లెట్స్ మాక్సిమం క్యాప్సిల్స్ లోనే తయారు చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 5. లోవరాజు, శివాని, రామగిరి, పాన్ అడిగిన క్వశ్చన్. జలుబు చేస్తే టేస్ట్ ఎందుకు తెలియదు? ఇప్పుడు మన ఇంట్లో అమ్మ ఏ వంట చేస్తుందో స్మెల్ బట్టి చెప్పగలగడానికి కారణం మన ముక్కులో ఉండే ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్. ఇవి ఒక చిన్న మ్యూకస్ లేయర్ తో మన ముక్కులో ఉంటాయి. మనకి వచ్చిన స్మెల్ బ్రెయిన్ కి పంపించి ఆ స్మెల్ ఏంటో పసిగట్టడానికి ఉపయోగపడతాయి. అయితే జలుబు చేసినప్పుడు మనకి ఎక్కువ మ్యూకస్ ఫామ్ అవుతుంది కదా, అందుకే ఆ స్మెల్ ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టర్ దాకా వెళ్ళలేదు. అందుకే మనకు జలుబు చేసినప్పుడు స్మెల్ తెలియదు. మరి ఫుడ్ టేస్ట్ కూడా ఎందుకు తెలియదంటే మన నాలుకపై గస్టేటరీ రిసెప్టర్స్ ఉంటాయి. ఇవి మన ఫుడ్ టేస్ట్ ను మన ముక్కు ద్వారా బ్రెయిన్ కు చేరవేస్తాయి. జలుబు చేసినప్పుడు ఎక్కువ మ్యూకస్ ఉండడం వలన ఈ టేస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మన బ్రెయిన్ కి చేరదు. అందుకే కోల్డ్ వచ్చినప్పుడు టేస్ట్ స్మెల్ తెలియవు. క్వశ్చన్ నెంబర్ 6. మోతు పతులు అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వీరిలో పతులు కుంభాలు కుంభాలు తింటాడు కానీ లావవడు. మోటు పాపం చాలా తక్కువ తింటాడు బట్ వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అలాగే తేనె, నిమ్మకాయ తాగడం వలన వెయిట్ లాస్ అవుతామా అనేది కూడా చెప్పుకుందాం. ఈ క్వశ్చన్ ని
వెంకట జశ్వంత్, నితిన్ 123, రాకేష్ గౌడ్, కార్తిక్ దారపనేని, మెహబూబ్, నాగమణి, ఫయాజ్ అడుగుతున్నారు. మన పత్రుల సన్నగా ఉన్న వారిని ఎక్టోమోర్ఫ్ బాడీ టైప్ అంటారు. ఈ బాడీ టైప్ వారికి బాడీ మెటబాలిజం రేట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మెటబాలిజం అంటే మనం రోజు తీసుకుంటాం కదా ఆ ఫుడ్ ని ఎనర్జీగా మార్చే ప్రక్రియ. ఇది చోటు లాంటి ఎక్టోమోర్ఫ్ బాడీ టైప్స్ కు ఫాస్ట్ గా ఉంటుంది. అంటే ఈ బాడీ టైప్ ఉన్న వాళ్ళకి వారు తిన్న ఫుడ్ లో ఉండే కెలరీస్ అన్ని ఖర్చైపోతాయి. ఇంకా మోటుల లావుగా ఉన్న వారిని ఎండోమోర్ఫ్ బాడీ టైప్ అంటారు. వీరికి ఇంతకు ముందు చెప్పుకున్న మెటబాలిజం రేట్ చాలా స్లోగా ఉంటుంది. స్లోగా ఉండడం అంటే వీరి ఫుడ్ తక్కువ తీసుకున్నా కెలరీస్ ఎక్కువగా ఖర్చు అవ్వకుండా ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. ఈజీగా చెప్పాలంటే ఈ పత్తులు గాడికి మొత్తం కెలరీస్ ఖర్చు అయిపోతున్నాయి, కానీ మోతుగాడికి మాత్రం కెలరీస్ ఖర్చు అవ్వకుండా ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోతున్నాయి. అందుకే మోటుగాడు వెయిట్ పెరిగిపోతున్నాడు. అల్టిమేట్ గా మనం ఏం తింటున్నాం, మన ఫిజికల్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాం అనేది మన వెయిట్ ని డిసైడ్ చేస్తుంది. ఇంకా కొందరు మా చిట్టిగాడిలా పర్ఫెక్ట్ బాడీ ఉంటుంది, వీరి మెటబాలిజం కూడా కరెక్ట్ గా ఉంటుంది. వీరిని మెసోమోర్ఫ్ బాడీ టైప్ అంటారు. అయితే ముందుగా మన పతులు లాంటి వారి వెయిట్ గెయిన్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. వీరు ప్రోటీన్ మరియు హెల్తీ ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తినాలి. వీరికి ఆకలి తక్కువగా ఉంటుంది. సో పొద్దున్నే 1 లీటర్ వాటర్ తాగడం వలన మోషన్ ఫ్రీ అయ్యి స్టమక్ ఖాళీ బాగా అయ్యి ఆకలి ఎక్కువ వేస్తుంది. మధ్య తరగతి వారు కూడా ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి వేరుశనగ పప్పు, గుడ్లు, అరటిపళ్ళు బాగా ఉపయోగపడతాయి. ఇంకా వీలుంటే బాదం పప్పు, గుమ్మడి గింజలు వంటివి తినాలి. వాటిలో హెల్తీ ఫ్యాట్ మరియు మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇంకా మోటు లాంటి బాడీ టైప్ వారు వెయిట్ తగ్గడానికి ఏం చేయాలో చూద్దాం. మన బాడీ వెయిట్ 80% మనం తీసుకునే ఫుడ్ పైన, 20% మనం చేసే వర్క్అవుట్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఫుడ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నిమ్మకాయ తేనె వలన వెయిట్ లాస్ అవుతుంది. అయితే ఇదొక్కటి చేసి ఆయిల్ ఫుడ్ ను, జంక్ ఫుడ్ ను తీసుకుంటే ఎటువంటి యూజ్ ఉండదు. సో ఈ లెమన్ హనీ వాటర్ తాగుతూ వాటితో పాటుగా ఇప్పుడు చెప్పబోయేవి కూడా చేస్తేనే యూజ్ ఉంటుంది. ముందుగా రైస్ తక్కువ తినాలి, కర్రీ ఎక్కువగా తినాలి. భోజనానికి 30 నిమిషాల ముందు వెజిటేబుల్స్ తో చేసే సలాడ్స్ వంటివి తింటే స్టమక్ కొంచెం హెవీ అయ్యి తక్కువ ఫుడ్ తీసుకుంటాం. ఆల్మండ్స్, ఎగ్స్ తినాలి. ఇవి బాడీకి కావాల్సిన ప్రోటీన్ మరియు ఫ్యాట్ ఇస్తాయి. డైరీ ప్రొడక్ట్స్ మరియు జంక్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. వాటర్ ఎక్కువగా తాగాలి. బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు. అన్నిటికన్నా ముఖ్యమైనది జంక్ ఫుడ్డే. ఈ జంక్ ఫుడ్ అంటే నూడిల్స్, బర్గర్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ పూర్తిగా తగ్గించాలి. ఇంకా వర్కౌట్స్ విషయానికి వస్తే వాకింగ్ డైలీ చేస్తూ పైన చెప్పినవి చేస్తే హెల్దీగా వెయిట్ తగ్గచ్చు. క్వశ్చన్ నంబర్ 7, మగవారికి ఆడవారిలా చెస్ట్ వచ్చి అక్కడ ఫ్యాట్ ఎక్కువగా వస్తుంది కదా, ఇలా ఎందుకు వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి అని జి యాదయ్య, శేఖర్ నాయక్, శంకర్ 208 అడుగుతున్నారు. మన ముందు ఎపిసోడ్ లో చెప్పినట్టు ఈ ఎపిసోడ్ లో కూడా గైనకోమెస్టియా అనే రేర్ డిసీజ్ కోసం చెప్పుకుందాం. అందుకంటే ముందు లైక్ బటన్ మీద ఒక దెబ్బ వేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన స్పీడ్ 7 క్లబ్ లో జాయిన్ అవ్వండి గైస్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన మన స్పీడ్ 7 క్లబ్ మెంబర్స్ లవ్ యూ సో మచ్. యాక్చువల్ గా మగవారికి టెస్టోస్టిరాన్, ఆడవారికి ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మనందరికీ తెలుసు. మన ముందు వీడియోస్ లో కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. అయితే ఒబెసిటీ వలన కొందరి మగవారికి ఈ టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది. అది ఎలా అంటే మన బాడీలో మరియు లివర్ దగ్గర ఫ్యాట్ ఎక్కువగా పెరిగితే లివర్ SHBG అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ SHBG హార్మోన్ ఏం చేస్తుందంటే టెస్టోస్టిరాన్ పై అటాక్ చేసి దానిని తగ్గించేస్తుంది. సో టెస్టోస్టిరాన్ తగ్గడం వలన ఈస్ట్రోజన్ ఎక్కువ అయ్యి చెస్ట్ దగ్గర ఫ్యాట్ వచ్చి ఆడవారిలా చెస్ట్ తయారవుతుంది. వీరు ఏం చేయాలంటే ఫస్ట్ వెయిట్ తగ్గించాలి, అప్పుడు టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. తర్వాత జిమ్ లో చెస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే ఆల్రెడీ అక్కడ ఉన్న ఫ్యాట్ కరిగి ఒక షేప్ వస్తుంది. జిమ్ ట్రైనర్ ని ఒకసారి కలిస్తే ఇంకా మంచి టిప్స్ చెప్తాడు. బేసిక్ గా ఇంట్లోనే పుషప్స్ తీసుకోవచ్చు, బట్ పొజిషన్ కొంచెం పర్ఫెక్ట్ చేసుకుని పుషప్స్ చేస్తే చెస్ట్ ఫ్యాట్ పర్ఫెక్ట్ గా తగ్గుతుంది. ఇది వెంటనే 1 మంత్ లో మొత్తం తగ్గిపోదు, ఒక 5 మంత్స్ టైం పట్టచ్చు. పేషెన్స్ తో వర్కౌట్ చేస్తే యూజ్ ఉంటుంది. దట్స్ ఇట్. మాస్క్ స్పీడ్ 7 ఎపిసోడ్ 44 కోసం మీ క్వశ్చన్స్ ను కామెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్ యూ. జై హింద్.